ముఖ్యంగా ఈరోజు నేను సిరిసిల్ల వేదికగా ఒక మూడు విషయాలు మా రాష్ట్రంలోని నేతన్నలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపుగా ఏకకాలంలో ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల్లో 7 బడ్జెట్లు ప్రవేశపెడితే వారు ప్రతి బడ్జెట్కి కూడా మనం పదే పదే రాష్ట్రంలోని నేతన్నల పక్షాన కొన్ని విజ్ఞప్తులు చేస్తూ వచ్చినాం. కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు స్వీకరించి తెలంగాణలోని నేత కార్మికులకు, ఇక్కడ ఉండే వస్త్ర వ్యాపార పరిశ్రమకు, ఇక్కడ ఉండే నేతన్నలకు అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడులాగా పెద్దలు చెప్తారు, అయినను పోయిరావని హస్తినపై. అదే పద్ధతుల్లో మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చే నెల 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నదో, ఈ సందర్భంగా నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 7 ఏళ్ల నుంచి మేము వరుసగా అడుగుతున్నాం, ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రం యొక్క చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి వారికి సవివరంగా ఉత్తరం రాస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీని కాపీని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా నేను మంపుతా ఉన్నాను. మీ పలుకుబడిని ఉపయోగించండి, ఇక్కడ ప్రజలకు మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ విషయాన్ని గుర్తించండి. తెలంగాణలోని నేతన్నలు కూడా ఈ దేశంలోని ఒక ముఖ్యమైన భాగం. చేనేత రంగం అనేది ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. కాబట్టి ఇక్కడైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది నేను వారిని కోరుతున్నది, గౌరవ కేంద్ర మంత్రి గారిని, భారతదేశంలోనే అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కును మనం వరంగల్లో వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట 1250 ఎకరాల్లో మనం ఈ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్క్లో ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు ఇప్పటికే మనతో అంగీకారాన్ని కుదుర్చుకొని ముందుకు పోతా ఉన్నాయి. ఆ క్రమంలో కోవిడ్ రావడం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులు ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్కులో మొత్తంగా చూసినట్టయితే కొన్ని కామన్ ఫెసిలిటీస్ కూడా, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇతరత్ర సౌకర్యాలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కొన్ని కామన్ డిజైన్ ఫోరమ్స్ అట్లాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కాబట్టి మొత్తంగా గౌరవ కేంద్ర మంత్రి గారిని డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్స్ ఫర్ టెక్స్టైల్ అండ్ అపారెల్ సెక్టర్ పిఎం మిత్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ఆ స్కీమ్లో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది నాది ఒకటో కాదు మొదటి లెక్క కాదు, ఇప్పటికే 5-6 లేఖలు రాస్తున్నాం, దాదాపు 7వ 8వ లేఖ ఇది. మళ్ళీ ఒకసారి నిర్మలా సీతారామన్ గారికి, వాడితో పాటుగా గౌరవనీయులైన టెక్స్టైల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి కూడా ఈ ఉత్తరాన్ని నేను పంపుతా ఉన్నాను. 2వది, రాష్ట్రంలో ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి, పోచంపల్లి, అదే మాదిరిగా గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూరు, జమ్మికుంట, నల్లగొండ, ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి. వాటిల్లో గతం నుంచి మేము కొడతా ఉన్నాం. గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అవతల వైపు వెంకటగిరి నెల్లూరు జిల్లాకు పోవడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఇక్కడ ఉండే లక్షలాది మంది చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అనేది లేకుండా పోయింది. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయండి, పోచంపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని
ఇప్పటికే పలుమార్లు కోరినాం, మళ్ళీ ఒకసారి ఈ బడ్జెట్ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని మరమగ్గాలకు, అదేవిధంగా రాష్ట్రంలోని చేనేత మగ్గాలకు ఆధునీకరణకు అవకాశం ఇస్తూ, ఆధునికీకరణకు అవకాశం ఇస్తూ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్కు సహాయపడండి, అందులో 50% మీరు భరించండి, 50% మేము భరిస్తామంటూ మళ్ళీ ఒక ప్రతిపాదన కూడా ఈ సందర్భంగా పంపిస్తా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని చేనేత సమూహాలు కొత్తగా ఒక 11 సమూహాలు దుబ్బాక, నారాయణపూర్, నారాయణపేట, గద్వాల, కొత్తపేట, కొత్తకోట, అదేవిధంగా మన కమలాపూర్, జమ్మికుంట ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక 11 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి, చేనేత క్లస్టర్స్ మంజూరు చేయండి NHDP కింద, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటూ మరి వారికి ఇదే లేఖలో ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు జాతీయ స్థాయి టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయండి, ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో దూసుకుపోయే అవకాశం ఉంది, కాటన్ అపారంగా పండించే ప్రాంతం ఇది, అందుకే ఒక నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంజూరు చేయండి అని చెప్పి కూడా వారికి ఇది మరొక లేఖ. ఈ దీని కాపీ కూడా నిర్మలా సీతారామన్ గారికి, పీయూష్ గోయల్ గారికి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి పార్లమెంటు నియోజకవర్గంలోనే సిరిసిల్ల నియోజకవర్గం కూడా ఉన్నది. మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి, ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి అని చెప్పి గత 7-8 సంవత్సరాలుగా కాకరిచినట్టే అరుస్తూ ఉన్నా నేను. ప్రతి చేనేత మంత్రిని కలిసిన, స్మృతి ఇరానీ గారు అంటే స్మృతి ఇరానీ గారు, పీయూష్ గారు అంటే పీయూష్ గారు, ఇదివరకు అరుణ్ జైట్లీ ఉంటే అరుణ్ జైట్లీ అందరినీ కలిసిన, ఇప్పటి వరకు మెగా పవర్ రూమ్ క్లస్టర్కు మంజూరు ఇవ్వలేదు. ఇప్పుడైనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇకనైనా రాజకీయాలు బంద్ చేసి, రోజులేస్తే రాజకీయపరమైన విమర్శలు బంద్ చేసి కేంద్రం నుంచి ఈ మెగా పవర్ రూమ్ క్లస్టరు మీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంబంధించిన అంశం ఇది కాబట్టి ఇది వెంటనే మంజూరు చేయించాలని చెప్పి కూడా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని. ఇది ఒకటి మొదటిసారి కాదు, ఇది 8వ సారి అడిగి 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 ఇప్పటిదాకా అరణ్య రోధనగానే మిగిలిపోయింది. మరి ఇప్పుడన్నా మంజూరు చేస్తారా లేదా చూస్తాం, ఒకవేళ మంజూరు చేయకపోతే ఏం చేయాలనేది కూడా సిరిసిల్లలోని నేతన్నలు, రాష్ట్రంలోని నేతలను అందరితో కూడా అవసరమైతే ఒక సమావేశం పిలిచి ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద శీతకన్ను వేసి సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుంది అనేది వారికి కూడా చెప్పి అవసరమైతే పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. కానీ ఇప్పుడైతే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తాన్ని కూడా ఒకటే పద్ధతిలో చూడాల్సిన ప్రభుత్వం. మాట్లాడితే మోడీ గారు చెప్తారు టీమిండియా అంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. తెలంగాణ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం, భారత ఎకానమీకి పెద్ద ఎత్తున దోహదపడుతున్న రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రాన్ని ఈ రకంగా వివక్ష చూపెట్టడం అనేది మంచిది కాదని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలోని నేతన్నలందరి పక్షాన, లక్షలాది మంది నేతన్నల పక్షాన మా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా పోచంపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, లేదా గద్వాల, కొత్తకోట, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక, అదేవిధంగా జమ్మికుంట, కమలాపూర్ ప్రాంతంలోని చేనేత సమూహాల కోసం కావచ్చు, లేదా సిరిసిల్లలోని మెగా పవర్లూమ్ క్లస్టర్ కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనస్సు పెట్టి ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని, ఇది 8వ సారి ఇంకా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీని తర్వాత ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగక తప్పని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, వినమ్రంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.